అయ్యా బాలయ్యబాబు వస్తున్నాడు 19వ తారీఖు అవునన్నా సేమ్ డే లియో వస్తుంది అవునన్నా ఏది క్రేజీ ఉండబోతుంది ఏది హిట్ కొట్టబోతుంది అంటే రెండు హిట్ ఏది సినిమాలన్నా ఎందుకంటే అక్కడ విజయ దళపతి అక్కడ విజయ దళపతి ఇక్కడ బాలయ్యబాబు ఎందుకంటే ఎవరకున్నా క్రేజ్ అలకు ఉంటది రెండు డైరెక్టర్లు కూడా తక్కువంచిన ఏయకలే ఎందుకంటే అతనికి ఫ్లాపులు లేవు ఇతనికి కూడా సెంటిమెంట్ అన్నది ఉంది ఆ సెంటిమెంట్ దీంట్లో కూతురు సెంటిమెంట్ అన్నది బాగా వర్కౌట్ అవి ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది అదేమో కుర్రోళ్ళకి ఫ్యాన్స్ కి వీళ్ళందరికి కూడా కనెక్ట్ అయ్యే సినిమా చేస్తున్నాడు లియో కూడా దాని గురించి అంజనాలు అయితే రెండాటి మీద భారీగానే ఉంటాయి బట్ లియో మీద ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి ఎందుకంటే రామ్ చరణ్ ఎంట్రీ గట్టా ఉంది కదా దాని గురించి బాలయ్య బాబు మూడు స్క్రీన్ లేశారు ప్రసాద్ ఐమాక్స్ లో లియో సినిమా తమిళ లో మూడు స్క్రీన్ లేశారు కానీ తెలుగులో ఒక స్క్రీన్ కూడా ఎలే అది 11 గంటలకు 10 గంటలకు వేసిరు ఏదన్నా లియోవా లియోకి తెలుగులో ఒక స్క్రీన్ కూడా ఎలే మార్నింగ్ 8:00 షో అవునా నా బాలయ్యబాబు సినిమా తీసుకున్నారు కాబట్టి అది ఆపుకున్నారు వాళ్ళు దాని గురించి దేని బిజినెస్ దాని చేయాలని ఏ బిజినెస్ ఆపుకున్నారు అయితే ఇప్పుడు బాలయ్యబాబు ఫస్ట్ టైం తెలంగాణ స్లాగ్ లో ఎంటర్ అవుతున్నాడు దాన్ని ఎలా తీసుకొచ్చారు దాన్ని తెలంగాణ స్లాగ్ లో ఎంటర్ అవుతున్నాడు అంటేనా మరి అతను చేసి యాక్టింగ్ బట్ ఉంది అతను అంటే యాక్టింగ్ అంటే చెప్పకలదు ఇప్పుడు దీంట్లో ఫాదర్ క్యారెక్టర్ ఒకటి ఫాదర్ అంటే ఇంతకు ముందు రాయలసీమలో స్లాంగ్ లో ఒక ఊపు ఊపేసిన బాలయ్య ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ లో అదే రేంజ్ లో అంత రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయకలదు ఈసారి కూడా దాంట్లో ఒక 75% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు శ్రీలీల బాలయ్య కాంబినేషన్ తండ్రి కూతుర్లు కాబట్టి 100% సెంటిమెంట్ వర్కౌట్ చేస్తారు 100% సెంటిమెంట్ వర్కౌట్ చేసి సినిమా సక్సెస్ తీసుకుంటారు అండి ఇంతకు ముందు వీరసింహారెడ్డి మా సంక్రాంతికి వచ్చి దుమ్ము దులిపేసింది ఇప్పుడు అంత రేంజ్ వస్తుంది అంటారా వస్తుంది అన్న దసరాకు దుమ్ము దులుపుతాయి అనిల్ రావిపూడి కామెడీ డైరెక్టర్ కదా కింద దులుపుతుంది అనిల్ రావిపూడి కామెడీ డైరెక్టర్ కదా ఆ రేంజ్ ఇవ్వగలరా ఇస్తారన్న అంటే కామెడీ డైరెక్టర్ ఇప్పుడు మన అల్లరి నరేష్ గారు ఉన్నారు ఒకప్పుడు ఏమనివారు కామెడీ సినిమాలే ఇస్తారనివారు కానీ ఒక నాంది వచ్చింది మారేడుపల్లి నియోజకవర్గం వచ్చింది ఈ సినిమాలు చూసాక ఏమన్నారు అల్లరి నరేష్ గారిని యాక్షన్ సినిమా అంటే నాంది అంటే ఎక్కడికో వెళ్ళింది ఆ సినిమా ట్రైలర్ లో కూడా అంత టెంపో కనపడలేదు కదా ట్రైలర్ లో ఏముందన్న బట్టల షాప్ లోకి వెళ్ళి చూస్తే అన్ని షర్ట్లు ఒక రకంగానే కనిపిస్తా ఆ లైట్లకి బయటకు వచ్చాకనే చిరిగిందా కలర్ ఏటన్నా తెలుస్తుంది మనకు అయితే బాలయ్య బాబు ఈసారి ఇట్టు కొడతారన్న 100% దసరాకి ఇట్టు కొడతారు టాలీవుడ్ లో ఇట్టు కొడతారు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అంటే చెప్పలేం కానీ ఇట్టు అయితే ఉంటుంది ఎందుకంటే అందులో శ్రీలీల కూడా ఉంది కదా కానీ వెంటనే నెక్స్ట్ డే రవితేజ్ వస్తున్నాడు కదా భయ్య మళ్ళా టైగర్ నాగేశ్వర మైనస్ అయ్యే ఛాన్స్ ఉండదు మరి మైనస్ అయ్యి ఛాన్స్ ఉండొచ్చాను ఎందుకంటే టైగర్ నాగేశ్వరరావు కూడా ఓప్స్తో చేస్తున్నారు ఎప్పటి నుంచో చేస్తున్నారు షూటింగ్ అయితే కాబట్టి అది కూడా ఇట్ అవ్వే అవకాశం ఉంది దానికి కూడా అంటే బాలయ్యబాబు సినిమాకి ఎందుకంటే ఇది యాక్షన్ సినిమాలన్న ఇది యాక్షన్ సినిమా సెంటిమెంట్ ఉంది అందులో సెంటిమెంట్ లేదు కదా సెంటిమెంట్ ఉందో లేదో ఇంకా తెలియదు కదా టైగర్ నాగేశ్వరరావు గురించి చెప్పండి ఏంటి అసలు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి టైగర్ నాగేశ్వర అంటే రవితేజని కొత్తగా చూస్తున్నాం అని అది అంటే ఒక దొంగ కింద చూస్తున్నాం అదే మనకి కిక్కు ఈ టైప్ ఎలా తీసాడో ఈ టైప్లో ఓరమాసలో తీస్తున్నాడు అదే టైపు ఇది కూడా అన్ని సినిమాలు కలిపి తీసాడో లేదంటే డిఫరెంట్గా తీసాడో బయోపిక్ అంటున్నారు కదా నాగేశ్వరరావు అని అవుతుంది ఏమైనా వర్కౌట్ అవుతుంది అంటారా అవుతుంది అనుకుంటున్నాను అన్న నేనైతే బయోపిక్ అయితే తీసినవి చాలా మటుకి బయోపిక్లు వర్కౌట్ అయినాయి ఇది కూడా అలా అవే అవకాశం ఉంది రెండు పాటలు అంటున్నారు పాటలు తీయొచ్చు అన్న అది మనకి తెల్ల కదా డైరెక్టర్ ఇష్టం అది పెట్టుబడి పెట్టేవాళ్ళు దీన్ని ఫస్ట్ హిట్ అయిందనుకో బ్లాక్ బస్టర్ అయిందనుకో తీస్తారు లేదనుకో సైలెంట్గా ఆపేసనుకో 3 సంవత్సరాల తర్వాత టైగర్ నాగేశ్వరరావు అని తర్వాత మళ్ళీ తీస్తారు ఫైవ్ లాంగ్వేజెస్ లో వస్తుంది కదా మొత్తం వర్కౌట్ అవుతుంటారా వర్కౌట్ అవుతే అవ్వచ్చు అన్న ఎందుకంటే రామ్ చరణ్ గారికి ఆల్రెడీ రామ్ చరణ్ గారు రవితేజ గారికి ఆల్రెడీ ఇట్లు ఉన్నాయి కాబట్టి అతనికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు అంటే డైరెక్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఫ్యాన్స్ కూడా ఉన్నారు కాబట్టి గ్యారంటీగా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది 100% టోటల్గా దసరా ఎవరిది అంటారు ముగ్గురుది అవ్వచ్చు అన్న ముగ్గురుదా అంటే 9 రోజులు కదా 3 రోజులు 3 రోజులు పంచుకుంటారు బాబా ఏం చెప్పినావు కాక ఓకే థ్యాంక్ యూ ఓకే అన్న